రాజన్న సిర్సిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వంతో నేటు అనంతగిరి ముత్యాలపోచలమ్మ తల్లి దేవాలయానికి నీట మునగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రసిద్ధిగాంచిన అనంతగిరి పోచమ్మ దేవాలయం ఇలా వర్షపు నీటితో మునిగిపోవడం చాలా బాధకరమన్నారు. కాళేశ్వరం పదవ ప్యాకేజీలో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ జలాశయం కోసం గ్రామ ప్రజలు సర్వం కోల్పోయి ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తే వారికి కనీస వసతులు కల్పించకుండా దేవాలయ ప్రాంగణంలో అమ్మవారిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుటుంబం కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దేవాలయం మొత్తం నీటితో నిండిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇకైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే నీటిని తొలగించి ఏర్పాటు చేయాలని లేనిచో విశ్వ హిందూ పరిషత్ పక్షాన పెద్ద ఎత్తున నిరసన దూతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిషన్, శ్రీనివాస్, ముత్యం తదితరులు పాల్గొనడం జరిగింది. అవకాశాలు ఏర్పడుతున్నాయి. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనాలన్నీ ఆ ప్రాంతంలో అంటే ఇక్కడ ఉన్న నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలలో కూడా ఈ యొక్క నీళ్లు వెళ్ళడం వల్ల వాళ్ళు ఉపాధి గొప్పయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆ ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో అదృశ్య దేవతగా మనము కులదేవతగా మనము కోరిన కోరికను కోర్చే బంగారు తల్లిగా భావించే అంతగిరి పోచమ్మ పరిస్థితి ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ కాలువ కట్టి అభివృద్ధి చెందుతుంది. లేకపోతే మనకి ఇంకేదో బాగుపడుతుంది అనుకున్న పరిస్థితిలో పోచమ్మ ఈరోజు ఇట్లా నీడ మునిగిన పరిస్థితి, ఇది ఎంతవరకు సమంజసం? దీని మీద ఇంతవరకు ఎట్లాంటి చర్య కానీ స్పందన కానీ తీసుకోకపోవడం అనేది బాధాకరం. ఇట్లా ఉంటే మా హిందువుల మనోభావాలు ఏ విధంగా ఉంటవి? దీని మీద వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు కానీ వీ ఆలయ అధికారులు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ వెంటనే దీనిపై స్పందించి సత్వర పరిష్కారం మళ్ళీ మరియు శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నించాలని, హిందూ ధర్మం కొరకు పాటుపడే విధంగా కొంచెం వ్యవస్థను కూడా ఇక్కడ చూడాలని విశ్వహిందు పరిషత్. We'll be right back.